వెళ్ళాను స్కిల్స్ ఫాక్టర్ ముందుగా ముఖ్యాంశాలు. నరగాయపాలెంలో సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్ల మార్చి 2వ తేదీన విజయవాడలో మహాధర్నాను విజయవంతం చేయాలని సిపిఐ పిలుపు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు నిర్మిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతోందని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ రూరల్ మండలం నరగాయపాలెంలో 40 లక్షల నిధులతో గ్రామ సచివాలయం, 21,80,000 నిధులతో నూతనంగా నిర్మించిన ఆర్బీకే భవనాలను ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ పగడాల జయశ్రీ వెంకటరామరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బొల్ల మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ సచివాలయాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందించేందుకు విలేజీ క్లినిక్లు నిర్మించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయ వ్యవస్థ పక్క రాష్ట్రాల వారు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు అండ్ కో గ్రామాల్లో అలజడులు సృష్టించి రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతూ ఉన్నారని ఆరోపించారు. ఈపురు మండలంలోని బొగ్గరంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ తిరునాళ్లు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొగ్గరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మహిళలు పొంగళ్లు పొంగించారు. స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన పలు విద్యుత్ ప్రభలపై ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తిరునాళ్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐ రమేష్ బాబు, ఎస్ఐ వెంకటరావు బందోబస్తు ఏర్పాటు చేశారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మార్చి 2వ తేదీన విజయవాడలో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ పిలుపునిచ్చారు. జగనన్న కాలనీ ఇళ్ల లబ్దిదారులకు 5 లక్షలు ఇవ్వాలని, టిట్కో గృహాలు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 2వ తేదీన భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని లబ్దిదారులను కోరారు. శనివారం వినుకొండ పట్టణంలోని 8వ వార్డులో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో ముఖ్యమైన అంశంగా ఉన్న పేద ప్రజలకు 30 లక్షల మంచి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తానని, వారికి పక్కా గృహాలు నిర్మించి ఇస్తానని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదని, జగనన్న కాలనీలో సెంటు స్థలమిచ్చి ప్రభుత్వం 180,000 రూపాయలు మాత్రమే ఇస్తామని, ఒక్కో ఇంటికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని లేదా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని, గత ప్రభుత్వం నిర్మించి ఉన్న టిక్కో ఇళ్లను అచ్చటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి వెంటనే పంపిణీ చేయాలని, మార్చి 2వ తేదీన విజయవాడ నగరంలో మహాధర్నా జరుగుతుందని ధర్నా విజయవంతం చేయాలని కోరారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.